ఆగండి, యాడికి తోసుకొని వస్తున్నారు? బుల్లబ్బయ్య గారు రమ్మన్నారు. కూర్చోండి ఇక్కడ. అయ్యగారు నారాయణరావు గారు కలిసి భోజనం చేస్తున్నారు, అడిగి వచ్చి చెప్తాను. సార్ సార్, ఆ బాలుగాడు వాళ్ళమ్మ వచ్చారు. కాసేపు ఉండేవా, దేవుడు దర్శనం మన దర్శనం తొందరగా ఇచ్చామనుకో జనంలో మన మీద భక్తి తగ్గిపోతుంది. ఏ, మా కుక్కలు కూడా మీరు నచ్చలేదు అందుకని అరుస్తున్నాయి. ఊరుకోరా, ఇంత ఆవేశం ఉండకూడదు నాన్న. రేపు నువ్వు పెద్ద సింగర్ అయ్యాక ఇవన్నీ గుర్తుకు తెచ్చుకుని సంతోషించే విషయాలు. మనం మర్యాద కోసం రాలేదురా, అవకాశం కోసం వచ్చాం. అండే, బాలు బానే పాడతాడు కదండి. గురువు గారికి పరిచయం చేసి అవకాశం ఇప్పించాం అనుకోండి, మీ పేరు చెప్పిన సినిమాలు పాటలు పాడుకుంటాడు. నువ్వు చెప్పినట్టు గురువు గారికి చెప్పాడికి అవకాశం ఇప్పించావనుకో, అనుకో గురువు గారు ఆడికి సినిమాలో పాటలు పాడే అవకాశం ఇచ్చారు అనుకోవా, పాటకు మా బాగా పేరు వచ్చి కుర్రాలలో ఆడికి బాగా ఫాలోయింగ్ పెరిగింది అనుకోయా, పెద్ద పెద్ద ప్రోగ్రాములు చేసి పెద్ద సింగర్ అయ్యాడు అనుకోవా, ఆడు ఆల్ ఇండియా ఫేమస్ అయిపోయి వివిఐపి లా మన భద్రాచలంకు దర్శనానికి వస్తాడు అనుకున్నారండి. మరి ఆళ్ళని ఇక్కడికి ఎందుకు పిలిచారండి? కారణం లేకుండా కడుపైనా చేయను ఉంది, ఆళ్ళని పిలవడం వెనక నవమాన పాచడం వెనక కారణం ఉందరా? సహనం ఉండాలిరా. నాన్న ఇప్పుడే కదా అన్నాను ఇంత ఆవేశం ఉండకూడదని. అర్జెంట్ గా వెళ్ళాలమ్మా, అవతల గురుగారు దర్శనానికి వెళ్తున్నారు. మీరే రమ్మన్నారయ్యా. అన్నాను మనకు తీరుకుండాలి, పెద్దానికి తీరుకుండాలి. అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ తర్వాత చూద్దాం, వారి తర్వాత చూద్దాం, తర్వాత చూద్దామా. ఏమైంది లక్ష్మి? క్షమించయ్యా, నువ్వు వద్దన్నా కూడా వినకుండా నేను తీసుకెళ్ళాను, నన్ను క్షమించు. నారాయణ, ఇప్పుడు పెద్దనాలు వెళ్ళాడు, నువ్వు ఇలా వచ్చావయ్యా? ఎందుకు అలా చేసావు? అవకాశం ఇస్తానని ఎందుకు అలా అవమానపరిచావు? ఎందుక, అవమానం అంటే ఎలా ఉంటుందో నీకు తెలియజేయాలని పోయిన ఎలక్షన్ లో నన్ను చాలా అవమానపరిచావు నారాయణ. ప్రెసిడెంట్ పత్రయ్య గారికి, ప్రెసిడెంట్ పత్రయ్య గారికి, ప్రెసిడెంట్ పత్రయ్య గారికి. ఇప్పుడు కొట్లాడికి కుప్ప తొట్లాడికి నువ్వు ప్రెసిడెంట్ కదా, వాళ్ళ ఓట్లని నా ఎగస్పాటి వాడికి వేయించి ఆయన గెలిపించి నన్ను ఎరిపాపం చేసావు. నాకు చాలా అవమానంగా ఉంది నారాయణ. సరే పాయింట్కి వద్దారి, ఈ రోజుల్లో మనకి ఏం తెలుసు అనేది ముఖ్యం కాదు, మనకి ఎంతమంది గొప్పలు తెలుసు అనేది ముఖ్యం. నీ కొడుకు బాలుని ఎస్పి బాలు అంతటోనే చేస్తాను, నెక్స్ట్ ఎలక్షన్లో మీ వాళ్ళ ఓట్లన్నీ నాకే వేసి గెలిపిస్తానని చెప్పి ఈ రావణాసుడి మీద, కాదు కాదు, ఆ రావులూరి మీద ఒట్టేసి చెప్పు. మీ నాన్న మాట మీద నీకు నమ్మకం ఉందిగా? ఉంది నాన్న. నీ మీద నీకు నమ్మకం ఉందిగా? ఉంది నాన్న. ఆ భద్రాద్రి రాముడి మీద నీకు నమ్మకం ఉందిగా? ఉంది నాన్న. అయితే వెంటనే ఊరు వదిలి వెళ్ళిపో, ఆ రాముడు సాక్షిగాను వెదగాలి. నీలాంటి వాళ్ళకి అడ్డొచ్చే ఇలాంటి నీచులకు బుద్ధి వచ్చేలా ఎదగాలి. నీ బలం చూపించా, నీ పలుపు చూపించా. శత్రువుని కొట్టాలంటే చెయ్యే తక్కర్లేదు, వాడికి అందనంత ఎత్తదిగితే చాలు, వాడిని చావు దెబ్బ కొట్టినట్టే కొడతా, తప్పకుండా కొడతా. నానా, ఆ భద్రాద్రి రాముడు సాక్షిగా, నా తల్లిదండ్రుల సాక్షిగా నేను పెద్ద సింగర్ అయ్యాకే మళ్ళీ ఊళ్ళో అడుగు పెడతా. ఇంత బాధ నీలో పెట్టుకుని బయటికి మామూలుగా హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నావురా? మరి మీ అమ్మా నాన్న? అమ్మ అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటుందిరా, కనీసం ఈ సంక్రాంతికైనా ఇంటికి ఒకసారి రమ్మంటుంది. సింగర్ అయ్యేంత వరకు మా ఊరి వాళ్ళకి నా మొహం చూపించడం నాకు ఇష్టం లేదురా. బాలుగాడు ఉన్నాడు కదా, లేపాడు పెట్టి ఫస్ట్ క్లాస్ గా ఉన్నాడు. ఆడితో ఒక అమ్మాయి ఉంటది, శ్రావ్య. వాళ్ళ అమ్మ బాబు ఎక్కడ ఉన్నారో తెలుసా నీకు? నన్ను చంపేసినా సరే నాకు తెలియని వాళ్ళకి డీటెయిల్స్ చెప్పను. తెలుసు, చెప్తాను. అమెరికాలో. అవునండి, మీ అమ్మాయి ఒక అనామకుడితో తిరుగుతుంది. అవును, వాళ్ళ అమ్మ నాన్న భద్రాచలంలో పూల కొట్టును ఫోటో ఫ్రేమ్ వ్యాపారం చేస్తుంటారు. నో,
ఐ డోంట్ బిలీవ్ ఇట్ ఏంట నమ్మరా పురో పని చేయండి మీరు ఇక్కడికి వచ్చేయండి మీకు సాక్ష్యత సహాలు ఎలా తీరుతారో ఏంటో మొత్తం చూపిస్తాను వాట్ వెంటనే బయలుదేరుస్తాను రండి రండి నానా మీరు మీరేనన్నా నీవేంటేంట్రా అలా కాదు అంటే సడన్ గా ఏంటి అత్తయ్య మామని బయట నిలబెట్టి మాట్లాడుతున్నావు రండి మావయ్య కూర్చోండి భలే పిల్లరా సంక్రాంతి ఇక్కడే జరుపుకోవాలని చెప్పి ఫోన్ చేసి మరీ పిలిపించేసింది మమ్మల్ని మావయ్య ముందు మీరు మొహం కడుక్కోండి అత్తయ్య కాఫీనా టీనా బాలు తనంతా చెప్పిందిరా ఏం చెప్పింది నువ్వు వాడిన డ్రామా గురించి వాళ్ళు నాకు చెప్పింది నేను మీ పేరెంట్స్ కి చెప్పాను అంటే ఒట్టేసింది మేం కాదు కదరా ఒరేయ్ మీరంతా ఇంట్రో ఇంకా ఇక్కడే ఉన్నారు పూర్ణ హోటల్ కెళ్ళి టిఫిన్ తీసుకురండి ఓకే 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 కోడలు సరిగ్గా చూసుకోవట్లేదని నలుగురిలో మాట వచ్చేదు అవునా కాదా మీరేంటి ఇంకా అలా చూస్తూ నిలబడ్డారు వెళ్ళి మొహాలు కడుక్కోండి అత్త మామ అంటున్నావు ఏంటి నా మొగుడు అమ్మ అప్ప నాకు అత్తయ్య మామయ్య అవుతారు కదా లాంగ్వేజ్ మారుతుంది అంటే ముందు అమ్మో నిగ్రహం ఏం పెట్టను డాడీ ఏంటి సడన్ గా డిస్టర్బ్ చేశారా కమ్ ఆన్ డాడీ వెళ్దాం పద వన్ మినిట్ డాడీ బాలు డాడీ బాలు వాళ్ళ అమ్మ నాన్న నమస్కారం నమస్తే మీకు భద్రాచలంలో ఫోటోల షాప్ ఉంది కదా అవును సార్ కష్టపడి వ్యాపారం చేసే వాళ్ళంటే నాకు చాలా గౌరవం నేను కూడా చాలా కష్టపడి పైకి వచ్చాను ఆఫ్ కోర్స్ ఇప్పుడు నా టర్న్ ఓవరే 2,000 మిలియన్ డాలర్స్ ఉంటుంది మీకు లెక్క పెట్టుకోవడానికి ఒక నెల సరిపోదు మీరు కూడా ఎదగాలనుకోవడంలో తప్పులేదు కానీ ఓ కోటీశ్వరుడి కూతురికి మీ అబ్బాయితో ఎర వేయించి రాంగ్ రూట్లో చీప్గా ఎదగాలనుకోవడం బాలేదు అస్సలు బాలేదు చూడండి సార్ మా బాలు ప్లీజ్ మీలాంటి అడుగు తినే వాళ్ళతో డిస్కస్ చేయడం నాకు ఇష్టం ఉండదు డాడీ వాట్ ఇస్ దిస్ బంగారం అడుగు తినే వాళ్ళకి అన్నం పెట్టచ్చు కానీ ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టకూడదు మర్యాదగా మాట్లాడండి ఎవరు అడుక్కునేవాళ్ళు ఎవరు నువ్వు మాట్లాడకరా ఎర్ర వేసావంట ఎర్ర ఏమయ్యా నీ బిడ్డ బంగారం అయితే నా బిడ్డ వజ్రం ఎక్కడైనా ఇచ్చేవాడిదే పై చెయ్యి సాంప్రదాయ సంగీతం రీసెర్చ్ కి సహాయం చేయమని మీ అమ్మాయే మా వాడిని అడిగింది ఏమన్నావు నీ డబ్బులు లెక్క పెట్టడానికి మాకు నెల రోజులు సరిపోదా మా వాడందించిన సాంప్రదాయ సంగీతానికి విలువ కట్టడానికి మీలాంటి కోటీశ్వరి కోటి జన్మలైనా సరిపోదు ఇప్పుడు చెప్పు అడుక్కు తినేది మీరా మేమా ఏంట్రా బాగుతుందా శ్రావ్య నానవను ఒకే కారణం వల్ల నేను ప్రాణాలు తోదిలేస్తున్నా అవును శ్రావ్యని ప్రేమిస్తున్నా మా ఇద్దరి మధ్యలో ఎవరు రాలేరు ముఖ్యంగా నువ్వు నీ డబ్బు ఎస్ అమెరికాకి టికెట్స్ కావాలి వెంటనే కావాలి ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్ అమెరికాలో మాట్లాడుకుందాం వన్ అవర్ లో ప్యాక్ చేసుకో వీఆర్ లీవింగ్ సెటిల్మెంట్ చూడు ఆ బాలు నీకు గైడ్ గా పనిచేశాడు అమౌంట్ ఇచ్చేసావు దేర్ ఎండ్స్ ద మ్యాటర్ ఏంటండి ఇదంతా శ్రావ్య ఎంత కష్టపడి ఆ డాక్యుమెంటరీ రెడీ చేసింది ఇంకా 2 రోజుల్లో సబ్మిషన్ ఉంది దాని తర్వాత తప్పకుండా వచ్చేస్తుంది నన్ను నమ్మండి ప్లీజ్ ప్లీజ్ అలాగే చెల్లెమా అలా పిలవద్దని చెప్పు అలా పిలిచే చనువు కోల్పోయాడు మిత్రమా మిత్రమా అని పిలిచి మిత్రద్రోహం చేశాడు నా కూతుర్ని పంపిస్తున్నానంటే షీజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని చెప్పాడు శ్రావ్య ఆ బాలుతో ప్రేమలో పడుతుంటే ఏమి పట్టనట్టు కూర్చున్నాడు నా దగ్గర అంతా దాచాడు అంతేలే వీడికి పిల్లల విలువేం తెలుసు నీ కొడుకు ఒక్కగానొక్క కొడుకు ఇంట్లోంచి వెళ్ళిపోయాడు కాదు తరిమేశాడు వాడెవరినో ప్రేమించాడని పెళ్లి చేసుకున్నాడని ఇంట్లో నుంచి నిర్దాక్షిణ్యంగా బయటికి తోసేసి అన్నీ మర్చిపోయి రాతి మనిషిలో పడు కానీ నేను అలా కాదు నా కూతురంటే నాకు చాలా ఇష్టం ఎవరో అనామకుని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నేను తట్టుకోలేను ఈ రోజు నుంచి వీడి మొహం కూడా చూడను వీడితో ఈ రోజుతో నా ఫ్రెండ్షిప్ అకౌంట్ కూడా సెటిల్ అయ్యింది ఏం మాట్లాడుతున్నారు
రే బాలు ఇవేవి మనసులో పెట్టుకోకరా. బాలు రేపు నువ్వు పాటల పోటీలో గెలవాలని ఆ భద్రాద్రి రాముడికి అర్చన చేయించడానికి వెళ్తున్నా. ఉండు, నేను వెళ్ళి వాటర్ బాటిల్ ఇస్తాను. నాన్న, నువ్వు భద్రాచలానికి ఒంటరిగా రావద్దు, ఆ శ్రావ్యతోనే రావాలి సరేనా? నాన్న వస్తున్నాడు, జాగ్రత్త నాన్న. ఇదిగోనే వెళ్ళిస్తానరా. అలాగేమ్మా. ఒరే, నువ్వు తప్పకుండా గెలుస్తావు, ఆ భద్రాద్రి రాముడే నీకు అండగా ఉంటాడు. అలాగే నాన్న. నువ్వు భద్రాచలం మాత్రం ఒంటరిగా రాకరా, ఆ సీతమ్మ తల్లిని తీసుకునేరా. ఇంత మంచి పని చేసి తలదించుకుంటావే, ఇన్నేళ్ళు మిత్రమా మిత్రమా అని ఆప్యాయంగా పిలిచే నా స్నేహితుడు నీ వల్ల నన్ను మిత్రద్రోహి అన్నాడు. నేను చేసిన ఒక్కొక్క తప్పుని వేరెత్తి చూపిస్తుంటే నా గుండె ముక్కలైపోయింది. వాడేమన్నాడో తెలుసా? నేను మిత్రమా అని పిలిచే అర్హతను కోల్పోయానంట. రే, నేను నిన్ను నమ్మాను రా, శ్రావ్యను మరిచిపోతానంటే నమ్మాను, శ్రావ్య జోలికి వెళ్ళనంటే నమ్మాను. నిన్ను నమ్మినందుకు నాకు మంచి బహుమానం ఇచ్చావురా. 30 ఏళ్ల మా స్నేహాన్ని 3 నిమిషాల్లో ముక్కలు చేసావురా, 3 నిమిషాల్లో ముక్కలు చేశావు. రే, నీ మ్యూజిక్ కాంపిటీషన్ తప్పకుండా వస్తాను, నువ్వు గెలుస్తావని కాదు, నీ ఓటమిని కళ్ళారా చూడ్డానికి.